విద్యా వైద్యం వ్యవసాయం జనసేన ప్రాధాన్య అంశాలన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పోరాట యాత్రలో భాగంగా శ్రీకాకుళంలో రెండో రోజు పవన్ పర్యటించారు. ఇచ్చాపురం, సోంపేటలో పర్యటించి పలాస చేరుకున్నారు పవన్. రాత్రికి అక్కడే బస చేరున్నారు జనసేన అధినేత. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చదువుకునే యువతకు సరైన వస్తువులు లేవని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటించారు పవన్. ఇచ్చాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పాలకులు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. తాను తక్కువ చెప్పి ఎక్కువ చేస్తానన్నారు. ప్రతి పంచాయతీలో పిహెచ్సి ఏర్పాటుకు జనసేన కృషి చేస్తుందన్నారు పవన్. కనీసం వైద్యం, కనీస విద్య ముందస్తుగా కావాలి. నేను జనసేన ఆలోచించేది కనీసం పంచాయతీకి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తాండాల దగ్గర నుంచి, గ్రామాల పంచాయతీ దగ్గర నుంచి, అలాగే హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు స్పెషలిస్టులుగా అన్ని మూడు నాలుగు రంగాలకు సంబంధించి ఉండాలి ఖచ్చితంగా. గ్రామ స్వరాజ్యం కోరుకుంటే గ్రామాలకి వాటికి నేను ఆ దిశగా నేను ఆలోచిస్తాను. ఉత్తరాంధ్ర పర్యటనలో నిన్న పవన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. పవన్ దయాదాక్షిణ్యాలతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడలేదన్నారు. పవన్ కు అంత బలమే ఉంటే ప్రజారాజ్యం ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించుకోలేదని ప్రశ్నించారు. ఏదో నీ దయాదాక్షిణ్యాల వల్ల మాకు ప్రభుత్వం వచ్చినట్టు, నీకు అంత బలమై ఉంటే మీ ప్రజారాజ్యం, నీ సొంత ప్రజారాజ్యం, నువ్వు యువరాజ్య అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రజారాజ్యం, ఆ రోజు నువ్వు ఎందుకు గెలిపించలేకపోయావు ఆ పార్టీని? ఇచ్చాపురం నుంచి సోంపేట చేరుకున్న పవన్ సోంపేట కాల్పుల్లో మరణించిన వారికి నివాళులర్పించారు. ఉద్దానం భూములను పరిశీలించి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి పలాస వెళ్లిన పవన్ రాత్రి అక్కడే బస్ చేరనున్నారు.